ప్రయాస్ జాగృతి సేవా సమితి ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో ఎంపీపీఎస్ స్కూల్లో 80 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్, పిల్లలకు ట్యూషన్కు అవసరమయ్యే బ్లాక్ బోర్డ్స్, రిజిస్టర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆ సంస్థ బ్లాక్ ఆఫీసర్ జగదీష్ నాయుడు, సూపర్వైజర్ లక్ష్మణ్, ముఖ్యఅతిథులుగా గ్రామ సర్పంచ్ భిక్షపతి గారు, ఉప సర్పంచ్ సతీష్ గారు, ఎంపీపీఎస్ హెచ్ఎం రమేష్ గారు, హైస్కూల్ ప్రిన్సిపల్ మోతిలాల్ పాల్గొన్నారు. ఈ సంస్థ బ్లాక్ ఆఫీసర్ జగదీష్ గారు మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనివ్వడమే ఈ యొక్క సంస్థ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దుర్దృశ్యాలు అయితే లేవు, మేము కూడా గ్రామం నుంచి పూర్తి సహకారాలు అందిస్తాం సార్. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఒక మంచి కార్యక్రమం తీసుకొని దాన్ని ముందుకు పోవడానికి ఖచ్చితంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ సంస్థ నుంచి ఇంకా ఏమన్నా హెల్త్ పరంగా మంచి డిసీజ్ అయినా అది విద్య వైద్యం అనేది ఇప్పుడు ముఖ్యంగా కావాల్సిందే. అవి రెండు రెండింటిలో ఈ సంస్థ ఎన్నుకోవడం అనేది మంచిగా ఉంది. ఇంకా ఏమన్నా సంస్థ నుంచి ఇంకా ముందు ముందు ఏదైనా కార్యక్రమాలు ఉన్నా అది ఫస్ట్ దఫాను మన సిరిపురానికి వచ్చేటట్టుగా ప్రయత్నించాలని జగదీష్ గారిని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనకి నెక్స్ట్ ఇయర్ మన స్కూల్ స్ట్రెంత్ పెంచడం కోసం వాళ్ళ బాధ్యత తీసుకుంటాం అన్నందుకు వాళ్ళకి నిజంగా మన స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యమంత్రి ఇవ్వడానికి వీ విల్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ టైం. సో మీరు ఆ విలువ ఆలోచించండి. దయచేసి ఈ రోజున మా దగ్గర ఉన్న పిల్లల స్టాండర్డ్స్ హెవీ. మేము చెప్పుకోగలం ఒక ప్రభుత్వ పాఠశాల కాదు ఇది. ఆ స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం, చేస్తాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రెస్టీజియస్ తీస్తున్నారు. లాస్ట్ ఇయర్ నాగమణి మేడం మీద నేను ఉన్నది కూడా చెప్తాను, ఒక కంప్లైంట్ వచ్చింది మేడం మీ మీద. ఈ కంప్లైంట్ వచ్చింది ఈ రోజు నా అమ్మాయి సెకండ్ క్లాస్ తీసుకుంది. ఒక్కసారి సెకండ్ క్లాస్ వెళ్ళి చూడండి, ప్రతి దగ్గర తప్పు జరుగుతుంది. జరిగినంత మాత్రం నా దాన్ని ఇక ఆ తప్పుతోటే మనకు ఏది అయిపోదు. ఆ తప్పుని సవరించుకోవాలి, ఆ తప్పుని మాకు రెక్టిఫై మాకు తెలియజేయాలి. తెలియజేస్తే మీరు రెక్టిఫై చేసుకోకపోతే అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఇక ఫస్ట్ క్లాస్ పిల్లలు మొన్న జెడ్పీటీసీ గారు వచ్చారు అన్నా. జెడ్పీటీసీ గారు వచ్చి ఇక్కడ నిలబడి పిల్లల్ని, ఒకటో తరగతి పిల్లల్ని పిలిచి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడిగారు. దే ఆర్ రెస్పాండింగ్ వెరీ వెల్. ఒక 500 మంది తెలుగు మీడియం పిల్లవాడు వేరే స్కూల్లో వాడు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో ఆ విధంగా 100 మంది పిల్లలు రెస్పాండ్ అవుతుంటే ఆయన వెంబడే లేచి ఏమన్నారు తెలుస్తా మాకు, ఇక్కడ ఉన్నటువంటి 100 మంది పిల్లలకు కూడా 100 మంది పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఒక్కొక్కటి 50 రూపాయలు కాస్ట్ పెట్టి నేను 5000 రూపాయలు మీ స్కూల్కి ఇస్తున్నానని చెప్పి ప్రకటించాను. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ నుంచి బయట వాళ్ళు చెప్తున్నాను, బట్ మన పరువుని మనం తీసుకున్నాం. ఇది నేనైతే నాకు వస్తున్నటువంటి ఆవేదన సరే అది ఫేస్లో కూడా నేను ఎందుకంటే నేను ఏ ఫీలింగ్ని ఆపుకోలేదు. ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడేస్తే అది ఒక్కొక్కసారి నాకు వ్యక్తిగతంగా నాకు ఎన్నోసార్లు ఇబ్బందులు కలిగించినా నేను వ్యక్తిగతంగా పడే ఇబ్బందులు ఎన్నైనా ఫేస్ చేస్తాను, కానీ వృత్తిపరంగా మాత్రం ఒక్క ఇబ్బంది ఉన్నా సరే నేను భరించలేదు. సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఉన్నారు ఇప్పుడు గ్రామ నాయకులుగా, దయచేసి మీకు నేను ఇవ్వవలసి నేను చెప్పుకుంది ఏంటంటే మా కోఆపరేట్ చేయండి, మా స్కూల్ కోఆపరేట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో స్టాండర్డ్స్ హెవీగా ఉన్నాయి.